నిజాయితీ. స్వాగతం. మీరెవరు? ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? మా గవర్నర్ గారి స్నేహితుడు పార్కర్ మీ గురించి చెప్పారు. మీరు ఒక గొప్ప రచయిత అని విన్నాను. గ్రేగ్ ఆశ్చర్యపోయాడు, కానీ తెలియపరచలేదు. మీరు చాలా బాగా చదువుకున్నారని విన్నాను. నాకు చాలా గర్వంగా ఉంది. మీరు నా గురించి మాట్లాడుతున్నారా? గ్రేగ్ నిజంగా ఆశ్చర్యపోయాడు. అవును, మీరు గ్రేగ్ కదా? అవును, నేనే. మీది ఒక గొప్ప కుటుంబం అని విన్నాను. మీ పూర్వీకులు చాలా గొప్పవారని, ఎల్లప్పుడూ పేదలకు సహాయం చేసేవారని విన్నాను. మా పై అధికారి మిమ్మల్ని కలవమని నన్ను పంపారు. మీలాంటి వ్యక్తిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. నా పూర్వీకులకు ఏ ఆస్తి లేదే, ఈ ఆస్తి నా సొంతం, నా కష్టార్జితం. గ్రేక్ లోపల నుండి ఆనందంగా ఉంది. మంచి విషయాలు తన గురించి మరియు తన పూర్వీకుల గురించి విని. మీ సందర్శన ప్రయోజనం ఏమిటి? నాకు ఇప్పుడు చెప్పలేదు. మా గవర్నర్ మిమ్మల్ని అతని ముఖ్య సలహాదారుగా నియమించాలని అనుకున్నారు, అందువలన నన్ను పంపించారు. కానీ సందర్శించిన తర్వాత నేను మిమ్మల్ని మా ప్రధాన సలహాదారులుగా అర్హులు కారని నిర్ణయించుకున్నాను. గ్రేక్ చీఫ్ సలహాదారుగా ఎంపిక కాలేదని నిరాశ చెందాడు, కానీ అతను తన భావాన్ని చూపించలేదు. ప్రధాన సలహాదారుడు నిజాయితీగా ఉండాలి. ఎవరైనా లేని లక్షణాల కోసం వెతుకుంటుంటే అది తప్పని చెప్పడానికి తగినంత నిజాయితీగా ఉండాలి. ఒక విషయం తెలుసుకోండి, మీరు మీ నిజాయితీని అంచనా వేసుకోవాలి. గ్రేక్ తన తప్పును తెలుసుకుంటాడు. సార్, నేను రచయితని కాను, బాగా చదువుకున్నవాడిని కాను. మా పూర్వీకులకు ఆస్తులు లేవు. నిజం చెప్పనందుకు నన్ను క్షమించండి. దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి. గ్రేక్, క్షమించండి, చేయి దాటిపోయింది.